కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నిప్పులు చెరిగారు. నేత కార్మికులు శ్రమ కోర్చి కష్టపడి బట్టలు తయారు చేస్తే దొబ్బి తిన్నారని కాంగ్రెస్ నాయకులు అనడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల కార్మిక వర్గానికి ఎందుకు ఆర్డర్లు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్లకు మొత్తం 1,05,00,000 చీరలు అవసరం ఉంటాయని, ఇంకెన్నడూ ప్రభుత్వం ఆర్డర్లు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడంతో పాటు 200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి యజమానులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్గా, అదేవిధంగా వీళ్ళందరికీ చీరలు ఇవ్వడం, అదే సందర్భంలో మరి రాజీవ్ విద్యా మిషన్ మీకు తెలుసు, స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్సులు, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వాన వీళ్ళకు దాదాపు 3,400 కోట్ల రూపాయల ఆర్డర్ ఇచ్చి వాళ్ళని పనిలో పెట్టడం జరిగింది. ఇక్కడ నిన్న మొన్న శాసనసభ ఎన్నికలు పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, అడ్వకేట్ గారు, నా హైకోర్టులో నా కొలీగ్ ప్రాక్టీషనర్, వారు అడ్వకేట్, వారు ఏమన్నారు, దొబ్బి తిన్నారు, 6 ఇళ్ళకజా దొబ్బి తిన్నారని చెప్పి కించపరిచండి వీళ్ళు, ఏది ఈ కార్మిక వర్గాన్ని దొబ్బి తినడం అంటే ఏంటంటే పని చేయకుండా తింటే దొబ్బి తినడం అంటారు, లేదా అన్యాక్రాంతం అంటే ఇవ్వని సొమ్మో ఇవ్వడో లాక్కుంటే దొబ్బి తిన్నాం అంటారు. మన తెలంగాణ భాష ఆ భాష నీకు ఎట్లా మాట్లాడేందో నాకు అర్థం కాదు. వాళ్ళు రెక్కాడి కష్టపడి శ్రమించి అమ్ముకుంటే ఆ చీరల్ని ప్రభుత్వం కొన్నది. వస్తాం, ధర్నా చేస్తాం, డిమాండ్ చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వము అని సిరిసిల్ల నుండి యావత్తు తెలంగాణ ప్రజలకి చాటి చెప్తాం. మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో 19వ సబ్జెక్ట్, జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలలో మెగా పవర్ లూమ్ క్లస్టర్స్ ఏర్పాటు, పద్మశాలిలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో. మీ సబ్సిడీ ఏమో కానీ ఉన్నదే కూడా విక్తారు. సబ్సిడీ ముచ్చట పక్కకు పెట్టండి. ఉన్న ఆర్డర్స్ ప్లేస్ చేస్తలేడు, ఉన్న బాకీ ప్రభుత్వం బాకీ ఉన్నది కార్మిక వర్గానికి, అది కూడా ఇస్తలేడు. లేకపోతే మాత్రం మా కేకే మహేందర్ రెడ్డికి తెలుసు, ఆయన అడ్వకేట్, నేను అడ్వకేట్ను, మాకు ఎవిడెన్స్ యాక్ట్లో ఇన్ఫరెన్స్ డ్రా చేస్తూ ఉంటాం. నువ్వు ఈ పని చేయకపోతే నువ్వు ఈ పని చేయబోతున్నావని ఊహిస్తాం, దాని ఇన్ఫరెన్స్. ఏమి ఇన్ఫరెన్స్ డ్రా చేస్తున్నా అంటే, నేను నువ్వు షోలాపూరో, భివాండియో, థానేనో, సూరత్కో పెద్ద పెద్ద కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి కమిషన్ దొబ్బడానికి ఈ పని చేస్తున్నట్టుగా భావించడం తప్పదు.